పలమ నేరుగట్ట శివ శంకరన్న అడ్డ అడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, అడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ. పల్లెలా బాట పట్టి జనసేవ కొచ్చనంత మన కండగుంటడంట తన కడుపు సల్లగుండ, మన కండగుంటడంట తన కడుపు సల్లగుండ. ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న, కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న. మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న, మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న. మన పలమ నేరుగట్ట శివ శంకరన్న అడ్డ అడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ. పల్లెలా బాట పట్టి జనసేవ కొచ్చనంత మన కండగుంటడంట తన కడుపు సల్లగుండ, మన కండగుంటడంట తన కడుపు సల్లగుండ. నా అందరికీ నమస్కారం అన్న. పల్లెనగర్ తాలూకు ఉండే ప్రజలకంతా నమస్కారము. అందరూ దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. ప్రతి తావ మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలో, తెలంగాణలో, ప్రతి స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది, పని బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాను, మనం కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా వేరేది ఏమన్నా అంటే బస్సులకి ప్రజలకి టికెట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అందువల్ల మనం కూడా మన ఆంధ్రప్రదేశ్తో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందాము, అన్ని పనులు మనం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. పల్లంనేర్ తాలూకులో ఉండే ప్రజలకంతా నేను చెప్పేది ఏమరా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి, మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకే హెల్ప్ చేద్దాము, వాళ్ళకే ఓటు వేద్దాము, మేము కూడా దాని గురించి పనిచేస్తాము అని మేము కోరుకుంటా ఉన్నాము. శివశంకర్ అన్నికి గెలిపిస్తాము, పల్లంనేర్ ఎమ్మెల్యే గారికి గెలిపించుకుందాము. అప్ప ఉన్నది రాన్న వెంట ఉరకలెత్త యువతరం ఆజ్ఞికనాన్ని ఆపడం ఇంకా ఎవ్వడి తరం, అన్నం పెట్టే రైతుకు అండదండనివ్వగా కార్మికులు కర్షకుల కన్నీళ్లను తుడువగా, పలమనేరులోన పుట్టి పెరిగిన సిన్నాడు గత పదేళ్లుగా ఈ మట్టికి సుట్టం అయినాడు. పల్లె పల్లె ఇల్లు ఇల్లు పక్షై తిరిగాడు, మన కష్టాలు బాధలు కల్లారా చూశాడు. నాయకుణ్ణి కాదు నీకు సేవకుణ్ణి అంటున్నాడు శంకరన్న, నాయకుణ్ణి కాదు నీకు సేవకుణ్ణి అంటున్నాడు శంకరన్న. జనమద్దతుంటే పలమనేరు పెద్ద కొడుకు అవుతన్నాడు శంకరన్న, జనమద్దతుంటే పలమనేరు పెద్ద కొడుకు అవుతన్నాడు శంకరన్న. పోయిందంటే ఆన్లైన్ అయిన లేదు, అదే జీపీఎస్తో ఏమంటారా అది పోలేదు అని ఆరు నెలలు తినేసి ఇప్పుడు అడిగితే కడపడ అందరూ బిల్లులు పడినాయి, మరి ఆన్లైన్కి వచ్చింది లేదు మీది అంటారు. ఒక నాడైతే రాదు, ఆ రెండు మూడు ఆరు నెలలు కూడా రాకుండా ఉంటుంది కానీ జీపీఎస్. ఈ అన్న వీడియో చూస్తాడు, వీడియో చూస్తాను సమస్య చూసి అట్లా చేసి ఆరు నెలలు తినేసి కూర్చొని ఉన్నారు. మా వాటర్ తోలింది దాన్ని వెయ్యి పొగులు తోలి ఊరంతా చెప్పండి. కొడుకు ఒక కూతురు వాళ్ళిద్దరు వికలాంగులు, ఒకరి కన్నా ఇయ్యాలి కష్టమో అట్లా పిల్లోళ్ళకి తీసేసి అయ్యా
అదే మా ఇంటి ఆయన వేసలంట్లో చనిపోయినాడు. 6 నెలలు 7 నెలలు అవుతాం చనిపోయి. ఇంజనీరింగ్ ఒకసారి రాయస్థితి సచివాలయంలో రాలేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా పోయి అర్జీ ఇచ్చే వచ్చినాను, అప్పుడు రాలేదు. పింఛనే రాలా నాకు. ఇంకేమైనా సమస్యలు? నీళ్ళు ఏం లేదు, వస్తుండే ఊరు నీళ్ళు వస్తుండీ. ఇప్పుడు మీకు అది ఇల్లు లేదు. చూడి చూడి, గాలి వాన వచ్చింది అనుకో, ఆ కొమ్మ పడింది అనుకో, ఇంట్లో నైట్ లో పనుకో, ఇంటి గాలి వానికి ఇంకా పిల్లలు మేము భార్య అంతది అనుకోవాలి. ఆ గోడ అదే సమస్య, ఇంకేం లేదు. ఇల్లు రాలేదు? అయితే ఇల్లు రాలే, ఏమి రాలా? ప్రభుత్వంలో ఇల్లు రాలేదా? ఆల్రెడీ అప్లై చేయంటే కూడా 6 నుంచి వీటికి కట్టమని చెప్పింది. వైరెట్టి పల్లవి కోట బంధమయ్యి అదిగే పెద్ద పంజాని చూడు యుద్ధానికి కదిలే. ఎందాకైనా చూద్దామని బందూకై కదిలినాడు శంకరన్న. ఎందాకైనా చూద్దామని బందూకై కదిలినాడు శంకరన్న. ఇక సాబోరే ఓ తెలియక సమర శంకమూదినాడు శంకరన్న. ఇక సాబోరే ఓ తెలియక సమర శంకమూదినాడు శంకరన్న. అదే ఆవులు మొన్న పూలకొని లింగాపురం గ్రామం చెప్తున్నాను. ఇల్లు అంటే ఏమి లేదు సార్. మాకు ఉండేది కూడా దబ్బేసినాం, మా గవర్నమెంట్లో కూడా ఇలా. దాన్ని బట్టి మీరు ఏదో దయచించి ఏదో ఎమ్మెల్యే గారు సార్తో కాబోయే అభ్యర్థితో చెప్పి మాట్లాడారు. ఈసారి ఓటేస్తాం సార్, కంపల్సరీ ఓటేసి పక్క. కాంగ్రెస్ ఓకే సార్. ఇంకా సరే ఉన్నాయి. ఓకే ఓకే, మన్నాడు వస్తే చెప్పినప్పుడు సార్తోనే మాట్లాడతాను. ఓకేనా? ఓకే 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 ఓకే. మా ఇంటి పేరు కాంగ్రెస్. ఆడైనా నోటు మాది కాగితే ఆడు కూడా ఆడుకోండి, ఏడు కూడా కొంటున్నాను. రమా ఏమి ముందుకు అంటే మా నాయన అంటూ వచ్చింది. ఆపోర్నిటీ ముందు కాలం అంటూ వచ్చాను. పెద్ద కొడుకు అవుతున్నాడు శంకరన్న. జనమత్తకుంటే బలమనేరు. పెద్ద కొడుకు అవుతున్నాడు శంకరన్న. ఇంటి పట్టా చేసుకోవాలా? అదే చేసుకోవాలి. పేదవాడి గుండెల్లో పండుగ దేవంగా, విద్యార్థులు మహిళలకు భద్రత నివ్వంగా, అడుగేశాడు చూడు తండ్రి ధైర్యంగా, అన్ని దైవాలు తనకు అండై నిలువంగా. జనమే నా జెండా, జెండా అంటున్నాడు శంకరన్న. జనమే నా జెండా, జెండా అంటున్నాడు శంకరన్న. ఇక చేయి చేయి కలిపి చైతన్యంతో కదలమండు శంకరన్న. చేయి చేయి కలిపి చైతన్యంతో కదలమండు శంకరన్న. ఇప్పుడు ప్రతి నెల పేద కుటుంబాలకంతా ప్రతి నెల 5,000 5,000 ఇప్పుడు ఈ పాంప్లెట్ చదువుకొని హస్తానికి వేయండి. ఓటు మనకి జీతం వచ్చినట్లుగా, పెన్షన్ వచ్చినట్లుగా ప్రతి నెల 5,000 రూపాయలు ఇంటికి చేరుస్తాను. చెప్పమ్మా, ప్రతి నెల 5,000 రూపాయలు ఇంటినెత్తులు ఇచ్చినట్లుగా ప్రతి నెల 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రూమింగ్ లోకి వస్తే 5,000 రూపాయలు ఇంటికి ప్రతి నెల ఎత్తిస్తారు. నీళ్ళు అంతేనా? నీళ్ళు వేరే ఏదన్నా ఉందా? వేరే ఏదన్నా సమస్య?
ప్రతి నెల అభయము అనేసి ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ప్రతి నెల, ప్రతి ఇంటికి ప్రతి నెల 5,000 రూపాయలు. మీ సమస్యలు ఏమున్నాయి? ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఇంకేమన్నా మీ సమస్యలు ఉంటే చెప్పండి. పైగా ఈ ఇది మనం ఉపయోగించుకోవాలి. మాట దగ్గర కాబట్టి మీకే వైఎస్ఆర్ జంక్షన్ లోనే ఉంటాడు. 24 గంటలు ఎప్పుడు ఎనీ టైం పోయినా మీకు కలవచ్చు కలవచ్చు. ఆయన కాంగ్రెస్ పక్కన నిలబడినాడు. మంచి వ్యక్తి, చాలా మంచోడు, నిదానస్తుడు. నిదానస్తుడు చూడు, నేను కాంగ్రెస్ జెండా కట్టింది మన ఎమ్మెల్యే ఈ ఊరే మించిపోయింది. ఎవరు కట్టలేదబ్బా. వీళ్ళిద్దరు వచ్చాక ఎమ్మొచ్చి శర్మిల ఈ కూతురు వచ్చి కూతురు ఈయన వచ్చి మనకి పదవి ఎమ్మెల్యే నీళ్ళు రావా? నీళ్ళు రావు. 3 దినాలు కరెంటు ఆడ వైర్ కాలిపోయిందంటే ఆ నీళ్ళు అక్కడ ఆయన గెలిస్తే నెలకి 5,000 ఇస్తాడు. 5,000 ఇస్తాడు నెలకి, అది కుటుంబానికి. ఎమ్మెల్యే పలమనేరు. దైవాలు తనకు అండై నిలువంగా, జనమే నా జెండా జెండా అంటున్నాడు శంకరన్న. జనమే నా జెండా జెండా అంటున్నాడు శంకరన్న. ఇక చేయి చేయి కలిపి చైతన్యంతో కదలమండు శంకరన్న. చేయి చేయి కలిపి చైతన్యంతో కదలమండు శంకరన్న.